ధార్మిక్ టీవీ ప్రేక్షకులకు నమస్సుమాంజలి. నేను మీ గంజి సురేష్ కుమార్. ఈరోజు మనం కట్టకింద మారమ్మ జమలమడు దగ్గర మైలవరం డ్యామ్ కింద అంటే డ్యామ్కు కట్ట కింద ఉండే మారమ్మ దగ్గరికి వచ్చాము. మారమ్మ యొక్క ప్రతిష్టత ఏంటి, మారమ్మ విశేషాలు ఏంటి, ఇక్కడికి ఎవరెవరు వస్తుంటారు అని ఇక్కడ మన పూజారిగా ఉన్నటువంటి కిట్టయ్య స్వామి ఉన్నారు. కిట్టయ్య స్వామితో మనం మాట్లాడదాం. స్వామి నమస్తే. స్వామి నమస్తే సార్. స్వామి, ఈ కట్ట కింద మారమ్మ, ఈ కట్ట కింద మారమ్మ అని కట్ట కింద మారమ్మ అని పేరు ఎలా వచ్చింది అమ్మవారికి? తర్వాత వచ్చేసి ఈ కట్ట కింద మారమ్మ ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంది, ఈ చరిత్ర గురించి మీరు చెప్పండి స్వామి. పూర్వం ఉంటుంది అమ్మయ్య, పూర్వం ఉంచింది ఈ కట్ట పన్నాక కట్ట కింద మారమ్మ. అయ్యాలకు లేకపోతే బాలప్ప చెట్లు బాటమల్ల మారమ్మ అంటాను, బాటమల్ల మారమ్మ అప్పుడు అనేది. కట్ట డ్యాము 50 సంవత్సరాలు అయింది కట్టబడి, కట్ట కింది మారమ్మ కట్టబడినాక బాటలేదు కాబట్టి బాట మారమ్మ అని అప్పుడు అంటున్నాను. ఇప్పుడు కట్ట కింది మారమ్మ, ఇప్పుడు కట్ట కింది మారమ్మ. పూర్వం నుంచి ఎన్ని తరాలు మనం ఉండేది ఈ అమ్మవారు ఉండబట్టి, అమ్మవారు ఉండే తరగ 25 సంవత్సరాలు ఇక్కడ పూజారిగా ఉండబట్టి. అయ్యాలకు చిన్న గుడిని అది, గుడి వరకు 25 సంవత్సరాలు డెవలప్ చేసుకుంటున్నాం. బళ్ళారి, శివమొగ్గ, యాడిక, తాటపత్రి, ఆలరగడ్డ, కడప, హైదరాబాద్లో ఉడికి వచ్చారన్నమాట. వీరికి ఇప్పుడు వచ్చినారు హైదరాబాద్లో ఉడికి, ఇప్పుడు ఉడికి వచ్చినారు వాళ్ళు ఈ ఆటలు వీటలు పెట్టుకున్నారు. వాళ్ళు అనుకున్న కోరికలు బాగా నెరవేరుతున్నాయి. నెరవేరేందుకు వాళ్ళు వచ్చి ఏదో ఆ అమ్మకు సమర్పించుకొని ఈ ఆటల్లో కోళ్ళలో వాళ్ళ సీతనైన కాడ చేసుకొని వాళ్ళు పోతారు. అంటే ఈ కట్ట కింద మారమ్మ ఓన్లీ ఆదివారం పూటే పూజలు జరుగుతాయా, లేదా ప్రతిరోజు పూజలు జరుగుతాయా సార్? రోజు డైలీ ప్రతిరోజు పొద్దున సాయంత్రం ఇన్ని అంటా నేను, ఇన్ని ఉండి పొద్దున సాయంత్రం పూజ చేసుకుంటాను. ఇప్పుడు మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? నేను మా అన్న 14 సంవత్సరాలు ఉన్నాడు. ఇప్పుడు నేను 11 సంవత్సరాలు 24 సంవత్సరాలు మొత్తం. అయ్యాలకు పూజారి లేడు, అయ్యాలకు పూజారి లేకుండా చిన్న గుడిని అది, ఆ గుడి వరకు ఇంపు చేసుకున్నాము. మా కమిటీ వాళ్ళు ఉన్నారు, కమిటీ వాళ్ళు కమిటీ గారు పంచుకున్నాం, కమిటీ గారు గుడి చేసుకున్నాము. గుడి చేసుకున్నాక మళ్ళా ఇదంతా డెవలప్ రంగనాథస్వామి కట్టించారు శివాలయం అంతా, అందరం ఒకరు డెవలప్ చేసుకుంటా పోతానే ఉన్నాం. ఇంకా జరిగిపోతుంది గుడికి, ఇంకా కావాలని మాకు డెవలప్ కావాలని మా అభిప్రాయం. అంటే ఇంతకుముందు మైలవరం డ్యామ్ నిర్మించకముందు ఈ అమ్మవారు డ్యాంలో మునిగిన 13 ఊళ్ళలో ఉన్నారా? లేదు, ఇక్కడ నర్సోది కొట్టాల అక్కడికి సంబంధం లేదు, ఇక్కడికే మునిగినే ఊళ్ళకి సంబంధం లేదు. ఇక్కడికే నర్సోది కొట్టాల 100 చోట్ల పంచాయతీ నర్సోది కొట్టాల, ఇక్కడికే ఏముండేది. చిన్న గుడి ఉండే చిన్న గుడి ఊళ్ళవరికి కట్టి 24-25 సంవత్సరాలు అయింది, అప్పుడు ఉండి డెవలప్ చేసుకుంటారు. ఇదే మీ అమ్మవారికి ప్రతి ఆదివారము లేదా ప్రతిరోజు పూజలు జరుగుతాయి ఇవేనా, లేకపోతే ప్రత్యేకంగా ఒక జాతర కానీ ఒక తిరునాళ్ళు లాంటివి ఏమైనా జరుగుతాయా? జాతర అంటే పుణ్యం అన్నదానం చేస్తాం. ఒక 400 మంది కానీ, 500 మంది కానీ, 600 మంది కానీ ప్రతి ఒక్క పుణ్యం చేస్తాం. డిసెంబర్లో 4,000, 5,000, 10,000 మంది వచ్చారన్నమాట ఆ రోజు పుణ్యం రోజు. 23 బియ్యం ఉడుకుతాయి ఆ రోజు, 23 బియ్యం, 6 శనగే బ్యాలు, 6 కంది బ్యాలు, అట్లా 1,000 మంది వచ్చారు ఆ రోజు. ఆ రోజు ఇచ్చిన రోజు పాట కచేరి పెడతాం, ఒక పారి భజన చెక్క భజన పెట్టుకుంటాం. ఈ సంవత్సరం అట్లా ఈసారి పాట కచేరి పెట్టాలనుకున్నాం. కడపలో పిలిచి పాట కచేరి పెట్టేయాలా అని మనం డెవలప్ చేసుకోవాలని, ఇంకా జనం బాగా రావాలనేది మాకు అభిప్రాయం. ఇంతకు ముందుకు ఇప్పటికీ సేమ్ ఉందా, డెవలప్మెంట్ అనేది ఉందా ఇక్కడ? డెవలప్ ఉంది, బాగా అవుతుంది డెవలప్, మాకు బాగా అవుతుంది చేసుకుంటాం. ఇదండి మన కట్ట కింద మారమ్మ చరిత్ర. మన కిట్టయ్య స్వామి చెప్పారు ఈ కట్ట కింద మారమ్మకు ఎవరైనా రావాలి అనుకుంటే జమ్మలమడుగు నుంచి గుడెం చెరువు అనే విలేజ్ ఉంటుంది, బ్రిడ్జి దాటిన తర్వాత ఆ విలేజ్ నుంచి వయా పొంతోట నుంచి నర్సోజి కొట్టాల ద్వారా వచ్చి అమ్మవారిని దర్శించుకోవచ్చు. అమ్మవారిని దర్శించుకుంటే అందరికీ కర్ణకటాక్షాలు ఇస్తుందని అందరికీ నమ్మకము, అందరికీ నెరవేరుతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.